Hello and welcome to Spoken English Video Lessons by RSTV. I'm your English trainer, Padmini, and in today's video lesson, you're going to learn some vocabulary. ఈ రోజు మనం కొన్ని words నేర్చుకోబోతున్నాము. ఈ words ఫ్యామిలీకి సంబంధించినవి అన్నమాట, ఫ్యామిలీ రిలేషన్షిప్స్. మన తెలుగులో చాలా పదాలు ఉంటాయి, అమ్మ నాన్న అంటాము, అమ్మమ్మ అంటాము, నానమ్మ అంటాము, చాలా వర్డ్స్ యూస్ చేస్తాము, ఆడబడుచు అంటాము. కానీ ఇవన్నిటికి ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు తెలుగులో అనుకొని దాన్నే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయకూడదు. సో సింపుల్గా మీకు నేర్పిస్తాను ఇవాళ వర్డ్స్, ఆ రిలేషన్షిప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏంటి, రకరకాల ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, ఆ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, అవన్నీ మీరు ఇవాళ నేర్చుకోబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్డ్ ఈజ్ పేరెంట్స్. పేరెంట్స్ అంటే మీకు తెలిసిందే, అమ్మ నాన్న, మదర్ అండ్ ఫాదర్. సో వీళ్ళని కలిపి ఏమంటాము, పేరెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే పిల్లలు. పిల్లలు సన్ కావచ్చు, డాటర్ కావచ్చు. సన్ అంటే అబ్బాయి, డాటర్ అంటే అమ్మాయి. నెక్స్ట్ వన్ ఈజ్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. మీరు ఎవరని మెన్షన్ చేయకుండా మామూలుగా సిబ్లింగ్స్ అంటే అది బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేకపోతే యూ కెన్ సే టూ బ్రదర్స్, టూ సిస్టర్స్, అలా కూడా చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పౌస్. స్పౌస్ అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇద్దరిని కలిపి స్పౌస్ అంటారు. ఎవరినైనా ఒకళ్ళని స్పౌస్ అంటారు. నెక్స్ట్ ఏమో గ్రాండ్ పేరెంట్స్. అంటే గ్రాండ్ పేరెంట్స్లో తాత, అమ్మమ్మ, నానమ్మ ఇవన్నీ మన తెలుగులో అంటాము. ఇంగ్లీష్లో ఎలా అంటాము, అమ్మకి చెందిన వాళ్ళని మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటాము, అమ్మమ్మని మెటర్నల్ గ్రాండ్ మదర్. అమ్మమ్మ తాతగారు ఉంటారు కదా, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అలాగే ఫాదర్ సైడ్లో పెటర్నల్ గ్రాండ్ మదర్, నానమ్మ పెటర్నల్ గ్రాండ్ మదర్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అక్కడ తాతగారిని పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటారు. సో అమ్మకి చెందిన వాళ్ళందరినీ మెటర్నల్తో కలుపుతారనమాట. ఫాదర్కి చెందిన వాళ్ళని ఫాదర్ పెటర్నల్ అని పెడతారు, పెటర్నల్ మెటర్నల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో గ్రాండ్ చిల్డ్రన్. గ్రాండ్ చిల్డ్రన్ అంటే మీ పిల్లల పిల్లలు, మీ అబ్బాయి వాళ్ళ పిల్లలు, లేకపోతే మీ అమ్మాయి వాళ్ళ పిల్లలు. అండ్ ఇన్ ఇంగ్లీష్ వి సే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. గ్రాండ్స్ అంటే మనవుడు, గ్రాండ్ డాటర్ మనవరాలు. ఓకే, దీస్ ఆర్ ది వర్డ్స్ ఫార్ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. అంటే మీ అమ్మమ్మ తాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న అనమాట, లేకపోతే నానమ్మ తాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళని గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటాము. నెక్స్ట్ ఏమో అంకుల్ అండ్ ఆంట్. మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు అంకుల్ అనకూడదు, అంకుల్. వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్? అంకుల్. చాలామంది అంకుల్ అంకుల్ అంటుంటారు. సో అంకుల్ అనాలి, ఆంట్ అనాలి. సో అంకుల్ ఆంట్లో కూడా, అంకుల్ ఆంట్లో కూడా మీకు తెలుగులో చాలా వర్డ్స్ ఉంటాయి. బాబాయ్ అని ఉంటుంది, మామయ్య అని ఉంటుంది, ఇజంట్ ఇట్? బట్ ఇంగ్లీష్లో మట్టుకు మీకు స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. మెటర్నల్ అంకుల్, మెటర్నల్ ఆంట్. మీ అమ్మకి చెందిన అంకుల్ ఆంట్స్ అందరూ దే ఆర్ మెటర్నల్ అంకుల్స్, మెటర్నల్ ఆంట్స్. ఫాదర్కి చెందిన వాళ్ళందరూ పెటర్నల్ అంకుల్, పెటర్నల్ ఆంట్స్. అంటే మామయ్య గారు, మామయ్య, మదర్స్ బ్రదర్. మదర్స్ బ్రదర్ని మామయ్య అంటాం మనం, కానీ ఇంగ్లీష్లో మనం మెటర్నల్ అంకుల్ అంటాము, మెటర్నల్ ఆంట్. పిన్ని కావచ్చు, అత్త కావచ్చు. మదర్కి చెందిందైతే మెటర్నల్ అంకుల్ ఆంట్, ఫాదర్కి చెందిందైతే పెటర్నల్ అంకుల్ ఆంట్, అంతే. నెక్స్ట్ వన్ ఈజ్ కజిన్స్. కజిన్స్ అంటే ఇప్పుడు మన బాబాయ్ పిల్లలు, మామయ్య పిల్లలు, అత్త పిల్లలు, పిన్ని పిల్లలు, ఇవన్నీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ కజిన్స్ అంటాము. మనం సొంత మన ఇంట్లోనే ఉన్నవాళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు వాళ్ళని మనం సిస్టర్స్, బ్రదర్స్ అంటాము. అన్నలైతే బ్రదర్స్, సిస్టర్స్ అంటే చెల్లెళ్ళు, అక్కలు అంటాము. కానీ ఇంగ్లీష్లో వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు, బ్రదర్స్, సిస్టర్ అంటారు. కానీ మీ రిలేటివ్స్ అంటే మీ బాబాయ్ పిల్లలు, మీ పిన్ని పిల్లలు, అత్త పిల్లలు, మామయ్య పిల్లలు, వాళ్ళందరిని ఏమంటారు, మీరు కజిన్స్ అనాలి. ఓకే, కజిన్స్ అనే అనాలి. మెటర్నల్ కజిన్స్, పెటర్నల్ కజిన్స్. మెటర్నల్ కజిన్స్ అంటే మీ అమ్మ వాళ్ళకి చెందిన కజిన్స్ అనమాట.
పెటర్నల్ కజిన్స్ అంటే మీ ఫాదర్కి చెందిన కజిన్స్. ఇప్పుడు ఈ కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అంటూ ఉంటారు కొంతమంది. కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అనేది తప్పు. ఓన్లీ కజిన్, హీఈస్ మై కజిన్, షీఈస్ మై కజిన్. ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ అదర్ వర్డ్స్ ఆల్సో. సో ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ చేసుకోకుండా, మన తెలుగుకి ఇంగ్లీష్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ నెఫ్యూస్ అండ్ నీసెస్. అంటే మన తెలుగులో మేనకోడలు, మేనల్లుడు ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఉండరు. బాబాయ్ పిల్లల్ని మనం అన్న అంటాము. అవన్నీ, ఆ రిలేషన్షిప్స్ మనం ఇంగ్లీష్లో వాడమన్నమాట. ఆ పదాలని మనం వాడము. ఇంగ్లీష్లో మనం ఎలా అంటాము? నెఫ్యూస్ అండ్ నీసెస్. అంటే మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ పిల్లల్ని మనం ఎప్పుడు నెఫ్యూస్ అండ్ నీసెస్ అంటాం. అమ్మాయి అయితే నీస్, అబ్బాయి అయితే నెఫ్యూ. ఈ మదర్స్కి ఫాదర్, మదర్స్ సైడ్కి ఫాదర్స్ సైడ్కి తేడా ఏమి ఉండదు. అందరూ నెఫ్యూసే, నెఫ్యూస్ నీసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు? హస్బెండ్స్ బ్రదర్. హస్బెండ్స్ బ్రదర్ని ఏమంటాము? బ్రదర్ ఇన్ లా. అని ఇంగ్లీష్ తెలుగులో ఏమో బావగారు అంటాము, మర్ది అంటాము, కానీ ఇంగ్లీష్లో అట్లా ఉండదు. హస్బెండ్స్ బ్రదర్ ఈజ్ బ్రదర్ ఇన్ లా. వైఫ్స్ బ్రదర్, బావ మర్ది అట్లాంటివి అంటూ ఉంటాం కదా, అవన్నీ ఉండదు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో అవన్నీ ఉండదు. ఇంగ్లీష్లో మనం బ్రదర్ ఇన్ లా అంటాము, దేనికైనా బ్రదర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అంటే బ్రదర్స్ వైఫ్, వైఫ్ సిస్టర్ ఆర్ హస్బెండ్స్ సిస్టర్. సో దీస్ ఆర్ ఆల్ రిలేషన్షిప్స్. ఇంకొకటి కో బ్రదర్ అండ్ కో సిస్టర్. కో బ్రదర్ అంటే కో బ్రదర్ కో సిస్టర్ అంటే ఏంటి? తోడల్లుడు, తోటి కోడళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ రిలేషన్షిప్ని కో బ్రదర్ కో సిస్టర్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ డాటర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా. అంటే కోడల్ని మనం డాటర్ ఇన్ లా అంటాము. మన పిల్లలు, మన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని సన్ ఇన్ లా అంటాము. మన కొడుకు వాళ్ళ వైఫ్ని ఏమంటాము? డాటర్ ఇన్ లా అంటాము, కోడళ్ళు అంటాము. సో వాళ్ళని సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అంటాము. కానీ మేనల్లుడుని, మేనల్లుడు మేనకోడల్ని మట్టుకు సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అనకూడదు. వాళ్ళు మట్టుకు మీకు నీసెస్ అండ్ నెవ్యూసే. ఓన్లీ మీ డాటర్ వాళ్ళ, మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని మీరు సన్ ఇన్ లా అనాలి. మీ సన్ వాళ్ళ వైఫ్ని డాటర్ ఇన్ లా అనాలి. నెక్స్ట్ వన్ ఈజ్ అదర్ వర్డ్స్. వాట్ ఆర్ ది అదర్ వర్డ్స్? లెట్స్ లుక్ ఎట్ ది అదర్ వర్డ్స్. ద అదర్ వర్డ్స్ ఆర్ ట్విన్స్. ద అదర్ వర్డ్స్ మనం నీస్ నెవ్యూ అన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్విన్స్. ట్విన్స్ అంటే ఏంటి? టూ చిల్డ్రన్ ఆర్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్. కవల పిల్లలు అంటాం తెలుగులో. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, దే ఆర్ ట్విన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్, స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్. సమ్టైమ్స్ ఫాదర్ మే హ్యావ్ టూ వైఫ్స్. ఫస్ట్ వైఫ్ చనిపోతే సెకండ్ వైఫ్ని చేసుకుంటారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. అప్పుడు స్టెప్ చిల్డ్రన్, స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్. సో స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్ అంటే మనకి ఫాదర్కి కానీ మదర్కి కానీ ఇంకొక పెళ్ళి జరిగి వాళ్ళకి పిల్లలు, లేకపోతే ఆ ఫాదర్ని, ఆ మదర్ని మనం ఎలా అడ్రస్ చేస్తాము, ఆ వర్డ్స్ని స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్, స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్ అంటామన్నమాట. నౌ హియర్ ద లాస్ట్ వన్, ఫోస్టర్ పేరెంట్స్. ఫోస్టర్ పేరెంట్స్ అంటే ఏంటి? కొంతమంది దత్త తీసుకుంటారు పిల్లల్ని, పిల్లలు లేకపోతే దత్త తీసుకుంటారు, వేరే పిల్లల్ని పెంచుకుంటారు బయట నుంచి తెచ్చి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఫోస్టర్ పేరెంట్స్. అడాప్టెడ్ చైల్డ్ అంటే ఏంటి? అడాప్టెడ్ చైల్డ్ అంటే ఎవరినైతే దత్త తీసుకుంటారో, ఎవరినైతే పెంచుకుంటారో, ఆ పిల్లవాడిని అడాప్టెడ్ చైల్డ్ అంటారు. పెంచేవాళ్ళని ఫోస్టర్ పేరెంట్స్ అంటారు. సో ఇది రిలేషన్షిప్స్ అన్నమాట, ఆల్ ద రిలేషన్షిప్స్ విద్ ఇన్ అ ఫ్యామిలీ. నెక్స్ట్ ఏమో ఫ్యామిలీ టైప్స్. ఫ్యామిలీ టైప్స్లో చాలా రకాల ఫ్యామిలీస్ ఉంటాయి. ఉమ్మడి కుటుంబం ఉంటుంది, కొన్నిసార్లు ఓన్లీ పేరెంట్స్ పిల్లలు ఉంటారు. సో వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ డు వి కాల్ దెమ్? నౌ లెట్స్ లుక్ అట్ ద డిఫరెంట్ ఫ్యామిలీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇమీడియట్ ఫ్యామిలీ. ఇమీడియట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్ పిల్లలు అంతే. ద నెక్స్ట్ వన్ ఈజ్ జాయింట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం, అందరు కలిసి ఉంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ని, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ, కజిన్స్,
aunts, uncles, inka grandparents, andarni kalipte extended family antaru. So the next one is single parent family. Konni families lo vidipovadam jarugutundi, mother father, lekapothe father undaru, lekapothe mother undaru, okkale penchutaru. మదర్ పెంచొచ్చు లేకపోతే ఫాదర్ పెంచొచ్చు, ఒక్కరు పెంచుతారు. అట్లాంటి ఫ్యామిలీస్ని సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ చైల్డ్లెస్ ఫ్యామిలీ. చైల్డ్లెస్ ఫ్యామిలీ అంటే పిల్లలు లేరన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ. కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్ బిజీగా ఉండడం వలన, లేకపోతే వేరే ఊర్లో ఉండడం వలన, అమ్మమ్మ లేకపోతే నానమ్మ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్, తాత అమ్మమ్మ తాత నానమ్మ పెంచుతారనమాట. అట్లాంటి ఫ్యామిలీస్ని గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీస్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ వర్డ్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ టైప్స్. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు? యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ అబౌట్ ది రిలేషన్షిప్స్ ఇన్ ఎ ఫ్యామిలీ, అండ్ యూ హెవ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ. బాగున్నాయి కదా వర్డ్స్? సో ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ ఎంజాయిడ్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియో ఛానల్. And I will see you very soon with the next video talking about your family. Mee family gurinchi meer ela maatladali anedi next video lo manam chuddamo. Until then, goodbye.